ఒకానొకప్పుడు పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి, పైకొనకు గడ్డము ఆంచి, శరీర భారమంతా ధనస్సుపై మోపి అలాగే విశ్రమించాడు. అది యోగనిద్ర. అంతలో ఏదో యజ్ఞం చెయ్యాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను, శివుణ్ణి తీసుకుని విష్ణులోకానికి వెళ్లారు. యజ్ఞప్రభువు కదా విష్ణుమూర్తి, అందుచేత జగన్నాథుని అనుమతి తీసుకుని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష. తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. దివ్యదృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో యోగనిద్రలో ఉన్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఊదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు, నిద్రలేపటం ఎలాగా? ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం, అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనూలేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని, అంటే చెదపురుగును సృష్టించాడు. వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారిపడిపోతుంది, దేవదేవుడు నిద్రలేస్తాడు, దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ వమ్రి ఒక ధర్మ సందేహం వెలిబుచ్చింది. కమల సంభవ, ఓ బ్రహ్మదేవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చేయను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, శిశుమాతృ విభేదనం అంటే తల్లి బిడ్డలను విడదీయటం, ఇవన్నీ బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు గదా. పోనీ, ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేదేమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలమేమిటి? సర్వపాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణం నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి? ఆ మాటను విన్న బ్రహ్మదేవుడు, ఓ కీటకమా, ఇక నుండి యాగం చేసే సమయాన హోమగుండం నుండి పక్కన పడిన హవిస్సును కానీ మరే ఇతర పదార్థాన్ని కానీ నీకే చెందునట్లు వరమిస్తున్నాను. ఒక చెక్క ముక్కనైనా వదలక స్వీకరించుము. ఇప్పటి నుండి నీవు చెదపురుగు పేరుతో ప్రసిద్ధి పొందుతావు. కాబట్టి వెనువెంటనే నే చెప్పిన పని నెరవేర్చుము అన్నాడు బ్రహ్మ. వెంటనే వమ్రి వెళ్ళి నేలపై ఆనుకొని ఉన్న ధనస్సు యొక్క అగ్రభాగాన ఉన్న నారిని చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనస్సు ఎగిసిపడింది. భీకర శబ్దం ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు గార్నిల్లాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు, మహోత్పాతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడ్డారు. అప్పుడు ధనస్సు పైకొనకు ఆంచి ఉన్న దేవదేవుడి శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడిపోయింది. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని మొండెం కనిపించింది. దేవతలు బావురుమన్నారు. భయపడ్డారు. నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతనుడువు. ఏమిటి ఈ దారుణం? ఏమిటి ఈ మాయ? నీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్ఛేద్యుడవు, అదాహ్యుడవు. అదాహ్యుడవు అంటే అగ్నికి కాలనివాడువు. స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము, ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో, రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాము, స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమే. ఏం చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూడులం? మాకు ఇంకా రక్షకుడెవరు? అందరూ దుఃఖిస్తూ, ఓ నారాయణ, అందరికీ వరాలిచ్చే దేవుడవు నీవు, సర్వరక్షకుడవు నీవే. నీకిట్టి స్థితి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది తండ్రి అని బాధపడసాగారు. బృహస్పతి దేవతలను చూశాడు. ఓ దేవతలారా, మీ దుఃఖం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ కష్టం నుండి బయటపడే మార్గం ఆలోచించండి అన్నాడు. ఈ మాటను విన్న దేవేంద్రుడు, ఓ గురుత్తమ, అన్నిటికీ మూలం దైవబలమే. పురుషబలం ఎంత గొప్పదైనా దైవబలం ముందు తలొగ్గక తప్పదు అన్నాడు ఇంద్రుడు. వెంటనే బ్రహ్మ కల్పించుకొని, ఓ సురలారా, ప్రతిజీవి కాలానుగుణంగా వచ్చే కష్టనష్టాలను, సుఖదుఖాలను అనుభవింపక తప్పదు. వాటి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. శుభాశుభాలను అనుభవించి తీరవలసిందే. నా సంగతే చూడు.
ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా, ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా, అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. నీ విషయము ఇంతేగా, సాక్షాత్తు దేవేంద్రుడివి, శచీపతివి, మరి నీకు శరీరమంతటా పొడలు రాలేదు? స్వర్ణసింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు? అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కాదు? ఎంతటి వారికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు, ఎవ్వడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మవిద్య, జగద్దాత్రి, పోషకురాలు, ఆది, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవీస్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి. ఈ స్తోత్రం విన్నంత మాత్రానే సకల శుభాలు జరుగుతాయండి. ఖచ్చితంగా వినండిది. హే దేవి, మహామాయ, నమో నమః. నువ్వు విశ్వోత్పత్తి కారణానివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు, శంకరుడంతటి వాడికి కోర్కెలు తీర్చిన దానవు, ప్రాణికోటికంతటికీ ప్రాణం నువ్వే, జీవకోటికంతటికీ ఆధారభూమివి నువ్వే, తెలివి కలిమి, వెలుగు ఓరిమి, శాంతి శ్రద్ధ, మేధ ధైర్యము స్మృతి అన్నీ నీవే, ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే, గాయత్రివి నువ్వే, జయ విజయ దాత్రి, లజ్జ కీర్తి స్పృహ దయ అన్నీ నీవే, ముల్లోకాలను సంవిధానపరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహిత కారణివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవబంధ నాశినివి. నమోస్తు దేవి, నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతీత ముఖ్యవు. సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టిస్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు. నీ రూప విభవాగ్నిని కానీ నీ నామసంఖ్యను కానీ తెలుసుకున్నవాడు, తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు. మామూలుగా చిన్న నీటి గుంటలోనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదుతాడా? హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతలలో కూడా నీ అనంత విభవం తెలిసిన వారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటి చేతితో ఈ సకల మిథ్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చిత్ర విచిత్రం. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్సారం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు కదా, మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీయమైందా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఇంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవటమేమిటి? ఎంత ఆశ్చర్యం! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి. అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటావు. లేదా మధుకైటబులతో వేల సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో. అందుకు ఈ శిక్ష విధించావా జనని? నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయినా రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా? అదీ కాకపోతే క్షీరసముద్రరాజ తనయ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భర్తృహీనను చేసి వినోదిస్తున్నావా అమ్మా? నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏవైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసం. అతన్ని త్వరగా జీవింపజేయి, మమ్మల్ని ఆనందింపజేయి. ఈ దేవతలంతా నిరంతరం నీకు మొక్కుతూనే ఉన్నారు. నీకు పరమ భక్తులు. నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు. త్వరగా వీళ్ళని తరింపచేయి. విష్ణుమూర్తిని బ్రతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు. నీవు తప్ప మరొక దిక్కు మాకు లేరు. మరొక ఉపాయం అస్సలు లేదు. అమృతంలాగా జగత్తుకు నీవే జీవన ప్రదాతవి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలై కనిపించకుండా ఆకాశవాణి రూపంలో ఇలా అంది. దేవతలారా,
చింతించకండి. వేదస్తుతులతో నేను సంతృప్తి చెందాను. కుదుటపడండి. ఈ స్తుతిని ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరతాయి. వేదాలు చేసిన ఈ స్తోత్రమంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి గల కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒకరోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా, లేక ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, యువతినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. బహుశా ఇది కూడా భవిష్యత్తులో దేవకార్యం కోసమేనేమో. పట్టరాని కోపంతో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. ఆ క్షణాన కాలయుగం అటువంటిది. తన సుఖాన్నే మరిచిపోయింది. వైధవ్యం కన్నా సవతీ దుఃఖం ఎక్కువ అనుకుంది. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే శౌరిని బతికిస్తాను. సురసత్తములారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది, అది చెబుతాను, వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. హయము అనగా గుర్రము, గ్రీవము అనగా వదనము లేదా ముఖము, అంటే గుర్రపు ముఖం కలవాడు అని అర్థం. మాయా బీజాత్మకము ఏకాక్షరము అయిన హ్రీం అనే నా మంత్రాన్ని ఘోర నిష్ఠతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలతో అద్భుతంగా స్తుతించాడు. హే జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవా, నీ తపస్సుకు నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను. మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. ఓ హయవదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టకా తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కుదరదు. మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి ఏ వరమైనా కోరుకో. ఓ జగదంబిక, హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు. రాక్షస మహావీర, తదాస్తు. ఇక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనూ నీకు చావులేదు. ఇలా వరమిచ్చిన నేను అంతర్ధానం చెందాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను, వేద విధులను, మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి నేర్పుగా అతుకుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఇది దేవకార్యం. అశరీర వాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు, తేరుకున్నారు, దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించి ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. అటుపైన కొంతకాలానికి ఆ రాక్షసుణ్ణి మట్టుపెట్టాడు. ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని చదివిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ కథలోని సంఘటనలు కొంచెం చిత్రంగా అనిపించవచ్చు, కానీ ఒక దుష్టుణ్ణి రాక్షసుణ్ణి అంతమొందించడానికి జగదీశ్వరుడు జగజ్జనని ఆడిన ఒక మహానాటకమిది. ఇంత కథ విన్న తర్వాత హయగ్రీవ భగవాను మనం స్తుతించకపోతే బాగుంటుందా? కాబట్టి నేను ఒక మంత్రాన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. దయచేసి అందరూ పలుకుదాం ఆ మంత్రాన్ని. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవముపాస్మహే. ఆత్మజ్ఞానము అనే ఆనందముతో సర్వదా ప్రదర్శనమగువారు సర్వదేవతా స్వరూపులు, నిర్మల హృదయులు, స్ఫటికము వలె తేజోపుంజములు వెదజల్లువారు, సమస్త విద్యలకు ఆధారమైనట్టివారు అగు శ్రీ హయగ్రీవ భగవంతుణ్ణి ఉపాసిస్తూ ఆయనకు నమస్కరిస్తున్నాము. స్వస్తి.